శ్రీకాకుళం జిల్లాలో రైతులందరి దగ్గర నుండి ధాన్యాన్ని ప్రభుత్వ నిబంధనల మేరకు కొనుగోలు చేయాల్సిందేనని జాయింట్ కలెక్టర్ ఎం విజయ్ సునీత స్పష్టం చేశారు. బుధవారం డయల్ యువర్ జాయింట్ కలెక్టర్ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైస్ మిల్లులకు అనుసంధానం చేయడం జరిగిందని, వాటిని రైతులు తెలుసుకోవాలని ఆమె సూచించారు. ఆర్బీకేలకు ధాన్యాన్ని తెచ్చే ముందు తేమ శాతం ఇతర అంశాలను రైతులు పరీక్షించుకోవాలని, తద్వారా మద్దతు ధరకు తక్కువగా విక్రయించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఏ ఒక్క రైతు నష్టపోతారని, తక్కువ తూకానికి తక్కువ ధరకు విక్రయించాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. జిల్లాలో మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయటకు ప్రణాళికలు తయారు చేశామని ఆమె పేర్కొన్నారు. రైస్ మిల్లులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పి జయంతి, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ కేయూపి రమణి, మార్కెటింగ్ ఏడీబీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.